Welcome to the Royal Engineering Works. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీ పర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లో మనము సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని టిఫిన్ ప్లేట్స్ అని, విరికిల్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, డోనర్ కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, అన్ని రకాల ప్లేట్స్ ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ టైప్ ఆఫ్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లో మనము మూడు రకాల నాలుగు రకాల ఐటమ్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చు. దీనికి వచ్చే మిషన్ యొక్క మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, ఈ మిషన్ యొక్క 2 HP మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ ని కంపల్సరీగా మనము డొమెస్టిక్ కరెంట్ ని కేటగిరీ 2 లో మాత్రం కంపల్సరీగా చేసుకోవాలని మరీ కోరుతున్నాను. ఇంకా మీకు ఇచ్చే అమూల్యమైన సలహా ఏంటంటే, నెక్స్ట్ వీడియో తదుపరి వీడియోలో రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, తయారు చేసుకున్న బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్ కానీ మనం మార్కెట్ ఎంత అమ్ముకోవాలి, సో ఇది వివరించడం జరిగింది. చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నెక్స్ట్ తదుపరి వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్, రెడ్ లెటర్స్ లో ఎర్ర అక్షరాలు సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, గంట సింబల్ నొక్కడం వల్ల మోర్ అప్డేట్ వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మీరు తయారు చేసుకున్న ప్లేస్ మీరు సొంతంగా అమ్ముకోవాలని మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో టిఫిన్ ప్లేట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇదే మిషన్ లో మనం డై మార్చుకుని బఫే ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, లవ్ ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అర్థం మీకు ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న చిన్న ప్లేట్స్, ఈ చిన్న చిన్న కప్పులు అనేటివి టిఫిన్ ప్లేట్స్ గా వాడతారు. స్నాక్స్ మనకు మార్కెట్లో ఎక్కువ బేకరీలలో కానీ, టిఫిన్ సెంటర్లలో కానీ, మనకు ఇంట్లో చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ కానీ, ఈ విధంగా మనకు టిఫిన్ ప్లేట్స్ ఎక్కువ వాడతారు. సో బేకరీలలో కూడా ఎక్కువ దొరుకుతాయి మనకు చిన్న చిన్న ప్లేట్స్. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా మన ప్లేట్లు మనం మిషన్లో తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ అనేటివి. సో ఇప్పుడు మీరు ఈ చూస్తున్న ఈ పెద్ద ప్లేటు మనకు ఎక్కువ నెల్లూరు జిల్లాలో కానీ, తిరుపతి ఏరియాలో కానీ మీకు ముఖ్యంగా అందుబాటులో ఎక్కువ అవుతుంది. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే, సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటాయి కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీట్ 15 ఉంటుంది. సో ఇప్పుడు మీరు బఫే ప్లేట్ అయినా, మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా, మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే, ప్లేట్ మీద మినిమం 10-15% కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై హింద్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసమై బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.